మళ్ళీ ఢిల్లీకి వెళ్తున్న ఈరోజు. వెళ్లే మునుపు మీ అందరితో మరీ మాట్లాడకుండా పోతే ప్రజలతో మాట్లాడలేం కదా, మీతో మాట్లాడితే ప్రజలతో మాట్లాడినట్టు. ఎలక్షన్ అవుతారని నేను అంత బిజీగా ఉన్నా కాబట్టి ఒక 2 నిమిషాలు మీకు చెప్పి తద్వారా ప్రజలకు చెప్పేద్దామన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ముందు మీడియాకి, అదే మరి రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు. శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా, ఎందుకంటే నా సుదీర్ఘమైన రాజకీయ యాత్రలో ఈ 5 సంవత్సరాలు చూసిన ప్రభుత్వాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక రంగం అని కాదు, ఒక వ్యవస్థని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఏ విధంగా ఇబ్బంది పడ్డాయో, ఏ విధంగా నిర్వీర్యం చేశారో మనం అన్ని చూశాం. అయితే మా ధ్యేయం ఒకటే, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. దీనికోసం ఎన్ని త్యాగాలైనా సరే చేసి మళ్లీ భావి తరాల భవిష్యత్తు కోసం ముందుకు పోవాలని చెప్పి వెళ్ళాం. నేను చాలా ఎన్నికలు చూశాం, 10వ ఎన్నిక నిన్న. అంటే ఇన్ని ఎన్నికలు చూసిన అంటే ఎన్నికలు చూడడమే కాకుండా ఈ ఎన్నికలన్నీ అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ ఉండి ఎప్పటికప్పుడు సమీక్షలు కానీ ఇవన్నీ నిర్వహించడం కూడా చేశాం. రాజకీయాల్లో ఒడుకుదుడుకులు సాధారణంగా ఉంటాయి, ఎవరు శాశ్వతం కాదు. దేశం శాశ్వతం, ప్రజాస్వామ్యం శాశ్వతం, రాజకీయ పార్టీలు శాశ్వతం, అధికారం అశాశ్వతం. రాజకీయ పార్టీలు కూడా సక్రమంగా ఉంటే మళ్లీ ప్రజలు ఆదరిస్తారు, లేకపోతే రాజకీయ పార్టీలు కూడా చాలా పార్టీలు కనుమరుగైపోయినాయి. వ్యక్తులు కనుమరుగైపోయారు, రాజకీయ పార్టీలు కనుమరుగైపోతాయి. కానీ ఇంత హిస్టారికల్ ఎలక్షన్ నేను ఎప్పుడు చూడలేదు. నా జీవితంలో చాలా ఎలక్షన్స్ ఫేస్ చేసాం, కానీ వేవ్ కనపడేది, వ్యతిరేకత కనపడేది. కానీ ఈ ఎలక్షన్లో ఎక్కడో అమెరికాలో ఉండే వ్యక్తి ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రావాలి, ఓటేయాలి, రాష్ట్రం నిలబడాలి, ప్రజలు గెలవాలి అనే ఆవేదనతో వచ్చారు. ఎక్కడో పక్క రాష్ట్రాల్లో ఎక్కడో కడుపు నిండడం కోసం కూలి పనులకైనటువంటి వ్యక్తులు, పాచి పనులు చేసుకునే వ్యక్తులు సొంత డబ్బులు పెట్టుకొని నేరుగా ఇక్కడ రైల్వే స్టేషన్లో చూస్తే, బస్టాండ్లో చూస్తే భోజనం కూడా ప్యాక్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ భోంచేసి ఓటేసే పరిస్థితికి వచ్చారు.